विजयनगर जिला फूड सेफ्टी अंड स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया नूतन कार्यालय भवना स्मार्ट योजना वेलफेयर सोसाइटी आध्र्यन विजयनगर पार्लमेंट सभ्यु बेल्लान चंद्रशेखर प्रारंभ आये मालात स्मार्ट योजना वेलफेयर सोसाइटी आध्र्यन अनेक सेवा कार्यक्रम निर्वहिस्त अंदर भाग आहार भद्रता रक्षण शिक्षण केन्द्रा ने प्रारंभ जिला अभिवृद्धि की दोहदपड़ी अंतका निरुद्योग युवत उद्योग अवकाश इंदो लभ पट हर्ष व्यक्तम कार्यक्रम में डिविजनल फुड सेफ्टी इंस्पेक्टर प्रभाकर जिला फुड सेफ्टी इंचार्ज बालाजी फुड सेफ्टी प्रतिनिधि पागर కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్మార్ట్ విలేజ్ అని అలాగే మనకి ఆహారంలోనే ఆహారం తీసుకున్న ఆహారంలో కల్తీ అవుతుంది కనుక దానికి సంబంధించినంత వరకు కూడా మరి ఫుడ్ మేనేజ్మెంట్ ఫుడ్ మనం ఎలా తీసుకోవాలి అలాగే ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మన స్టేట్ ఇన్ఛార్జ్ సుధాకర్ గారికి మనకి విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి అలాగే తనంజ గారికి బాలాజీ గారికి అలాగే ముందు నా అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇది ఫుడ్ సేఫ్టీ అనేది మన అందరికీ తెలుసు, తెలిసినా కూడా చాలా తప్పులు చేస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఆయిల్స్లో ఇవాళ ఆయిల్ మిక్స్ అయిపోతుంది. చాలా టీవీలో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం, కొన్ని కొవ్వు నుంచి తీసుకొచ్చి ఆయిల్ మిక్స్ చేసి అదే ఆయిల్ మనం తినే పరిస్థితి, కానీ లేదు మనం తింటున్న ఫుడ్ కెమికల్స్ ఎక్కువగా మిక్స్ అవ్వడం వల్ల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కనుక పాటించు కానీ లేదు, ఏదైతే గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ మన అంగన్వాడీ ద్వారా కూడా మన సప్లిమెంటరీ ఫుడ్ న్యూట్రిషన్ మనం సప్లై చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ద్వారా దాన్ని ఎక్స్పైర్ అయిపోయినా కానీ లేదు దాన్ని సరైన సమయంలో సరిగా వినియోగించకపోవడం కానీ లేదు వాళ్ళ దగ్గర స్టాక్ ఎక్కువగా ఉండడం వల్ల దాంట్లో పురుగు పట్టడం దాని నుంచి ఏదైనా పట్టడం వల్ల కూడా దాన్ని తీసుకున్నా కూడా మనకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కనుక దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వీటి గురించి ప్రత్యేకంగా మీ బృందాన్ని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా మనకి ఏదైతే వేజెస్ ఉన్నాయో సేవలస్ మినిమం వేజెస్ ప్రకారం మీ అందరికీ వేజెస్ ఇచ్చుకుంటూ మన కార్యక్రమాన్ని ఏజెన్సీ తెచ్చుకున్నందుకు ప్రత్యేకంగా సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది రాష్ట్రం మన ఏదో మన విజయనగరం జిల్లాలోనో లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో జరిగే కార్యక్రమం కాదు, భారతదేశం అంతా జరిగే కార్యక్రమం ఇది. అయితే అందరికీ తెలియపోవచ్చు ఈ కార్యక్రమం గురించి, దీని పద్ధతుల గురించి. కొంతవరకు మన సుధాకర్ కొంతవరకు శ్రీను బాలాజీ మీ అందరికీ కూడా దీని గురించి నేను కింద ఇప్పుడే తెలుసుకున్నాను ఏంటి దీని సిస్టమ్ ఏంటని చెప్పానంటే మీ అన్నీ కూడా ఏదైతే ఫుడ్ ఉందో దాన్ని మీరు చెక్ చేస్తూ ఉంటాం, షాపులకు వెళ్తూ ఉంటాం, ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ మంగళవారం కానీ వెళ్ళి ఎక్స్పెక్టేషన్స్ చూస్తుంటాం. ఈ ఆయిల్ వాడాలా వాడకూడదు అని చెప్తాం, ఏ ఆయిల్ తీసుకుంటే మంచిది, ఏ ఆయిల్ తీసుకోకపోతే మంచిది కాదని చెప్పే పరిస్థితి, అలాగే ఆహారాలు ఏం తీసుకుంటే మంచిది, ఎలా తీసుకుంటే మంచిది అని చెప్పే కార్యక్రమం కాలండి. అంతేకాకుండా స్మార్ట్ విలేజ్ అనేది కూడా వీళ్ళకి ఏజెన్సీ కూడా ఉంది. దానికి సంబంధించి గ్రామాల్లోని కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, వాటర్ ప్లాంట్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అలాగే దాని ద్వారా కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో తీసుకురావడం, మరి వీళ్ళందరూ కూడా విజయనగరంలో యాప్ ఓపెన్ చేసుకోవడం, పెద్దలు చాలా మంది పిల్లలు కూడా జరిగింది. పెద్దలు వీరభద్రం గారు కూడా కొన్ని కార్యక్రమాల్లో రాలేకపోయారు. కొంతమంది ఎమ్మెల్సీలు చైర్పర్సన్లు వీళ్ళందరూ కూడా జిల్లా పరిషత్లో మీటింగ్ ఉండడం వల్ల వాళ్ళు కూడా రాలేకపోయారు. కనుక ఇది చాలా మంచి ప్రోగ్రాము, దయచేసి మీరందరూ కూడా అవగాహనతో ఒక పక్క సేవ చేసినట్టు అవుతుంది ప్రజలకి, ఒక పక్క మనకు కూడా నిర్మించిన యువకులు కూడా ఒక మంచి భవిష్యత్తు అవకాశం. ఎందుకంటే ఇటువంటి కాంట్రాక్ట్స్ వల్ల మీ అందరికీ కూడా ఇంట్రాక్షన్ అవ్వడం వల్ల కూడా మీ అందరికి కూడా ఎలివేషన్ అయ్యి ఫ్యూచర్లో ఏదైనా మనం ఒక జాబ్కి అప్లై చేసుకున్నా దేనికి అప్లై చేసుకున్నా ఇది మంచి ఉపయోగపడుతుంది. కనుక దీన్ని సద్వినియోగం చేసుకున్నా అని చెప్పి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన మరి ఫాస్ట్ ట్రాక్ సిబ్బందికి, అలాగే ముఖ్యంగా ఈ దీనికి ఇన్ఛార్జ్ సంబంధించి స్టేట్ ఇన్ఛార్జ్ సంబంధించిన సుధాకర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ముందుగా నమస్కారం. గత
ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మేము సుమారుగా ఈ ఐదు జిల్లాల్లో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చాలా అభివృద్ధి కార్యక్రమం చేశాం దానిలో భాగంగా 2017లో మేము స్మార్ట్ విలేజ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎక్కడైతే విలేజ్ డెవలప్మెంట్ లేవో అక్కడ మా టీముని పంపించి సర్వే చేయించి ఆ విలేజ్ డెవలప్ చేయడం జరిగింది సుమారుగా విశాఖపట్నం జిల్లాలోనే 100 నుంచి 150 గ్రామాలు ఇప్పటివరకు మేము దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ విలేజ్ లో వాటర్ ప్లాంట్లు కావచ్చు అంగన్వాడి స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు డస్ట్బిన్స్ కావచ్చు శానిటేషన్ సంబంధించి కావచ్చు వివిధ రకాల అంశాలపై దృష్టి సారించి ప్రజలు అనారోగ్యం పాలవకుండా ఉన్న అంశాలన్నీ మా పరిధిలో తీసుకొని ఆ విలేజ్ ని మేము స్మార్ట్ విలేజ్ గా డెవలప్ చేయడం జరిగింది అలాగే దానిలో భాగంగా గత 1 ఇయర్ నుంచి మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు రీసెంట్ గా మేము తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే మెటరిటీ సర్వే కావచ్చు ఎగ్రికల్చర్ సర్వే కావచ్చు ఈశ్రమ్ కావచ్చు ఇప్పుడు కొత్తగా ఫాస్ట్ ట్రాక్ ఫుడ్ అండ్ టైం సర్టిఫికెట్ సర్వే కావచ్చు వివిధ రకాల సర్వేలు ప్రతి గ్రామంలో మేము తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ప్రజల్ని ఆరోగ్య పట్ల అవగాహన సదస్సులు చేసుకుంటూ ఇప్పటివరకు రావడం జరిగింది మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న విజయనగరం జిల్లా ప్రత్యేకంగా స్టార్ట్ చేస్తుంది ఏంటంటే ఈశ్రమ్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఈశ్రమ్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి దాని వల్ల లాభాలు ఏంటి వివరిస్తూ ప్రతి ఒక్కరు ఉచితంగా ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి విలేజ్ లో ఈశ్రమ్ కార్డు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మేమే స్వయంగా వెళ్ళి ఆన్లైన్ లో డేటా నమోదు చేసుకొని అక్కడే వాళ్ళకి కార్డు కావాలంటే కార్డు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎటువంటి రూపాయి కూడా అందించకుండా ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ ఏంటంటే రానున్న రోజుల్లో ఆహార నాణ్యత లోపం వల్ల ఉన్న ప్రతి ఒక్క ఫుడ్ వెండర్స్ ఈ ఫుడ్ మీద చేస్తున్న బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు వెండరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా భద్రత నాణ్యత అనేది ఖచ్చితంగా పాటించాలి దానికి గాను 2016లో కేంద్ర ప్రభుత్వం ఫుడ్ ఎఫ్ఎస్ఏ ఫుడ్ కార్పొరేషన్ నుంచి ఒక జీవో తీసుకొచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఫాస్ట్ ట్రాక్ ట్రైన్ తీసుకోవాలి ఇది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అని ఒక జీవో రిలీజ్ చేసింది 2016లో ప్రతి ఒక్క వెండరు కూడా ఖచ్చితంగా ఫుడ్ మీద ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేషన్ ప్రతి ఒక్క షాప్లో కూడా ఉంచుకోవాలి దీనివల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఫుడ్ మీద బిజినెస్ మీద లోన్ చేస్తే రాయితీ రావడం ఇది ఖచ్చితంగా లైసెన్స్ కూడా ఉపయోగపడుతుంది ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుందో వాటికి ఫ్యూచర్లో ఇంక్లూడ్ చేస్తారు మీరు సర్టిఫికేషన్ తీసుకున్నారా లేదా అని ఖచ్చితంగా ఆ లైసెన్స్ తీసుకొని ప్రతి ఒక్క ఫుడ్ వెండర్కి చెప్తుంది ఏంటంటే నాణ్యత మీద ఖచ్చితంగా మీరు అవగాహన పొందాలి మా టీం ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది మాకు ప్రతి ఒక్క పర్మిషన్ తీసుకొని మీ ఫుడ్ మీద ఒక సర్వే అనేది రేపటి నుంచి విజయనగరం జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ట్రాక్ ట్రైనింగ్ ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఇది ఎఫ్ఎస్ఎస్ఏ వారు మనకి ఆల్ లైసెన్స్డ్ ఫుడ్ బిజినెస్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఒక ట్రైనింగ్ సూపర్వైజర్ ఉండాలన్న ఒక మోటోతో ప్రారంభించబడింది నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ ఫుడ్ బిజినెస్ జస్ట్ కన్స్యూమర్కి సేఫ్ ఫుడ్ అందించే మోటోతో ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ట్రైనింగ్ అవ్వాలి ఎట్లా మెయింటైన్ చేయాలి సేఫ్ ఫుడ్ ప్రజలకు ఎట్లా అందించాలి అన్న మోటోతో ప్రారంభించబడింది ద నెక్స్ట్ మెయిన్ ఫ్లో బ్రిడ్జ్ మీరు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చేవారు నా తరపు నుంచి మీకు చెప్పేది జస్ట్ ఎవరికన్నా మీరు ట్రైనింగ్ ఇచ్చే బయట ఫీల్డ్లో వెళ్తారు కాబట్టి ఫస్ట్ మీరు ఎట్లా వెళ్ళాలి అంటే యూ షుడ్ గో విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ అథారిటీతో ఎప్పుడు కోఆర్డినేషన్తో వెళ్ళాలి రెండోది అప్రోచ్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటన్నది ముఖ్యంగా మీకు తెలిసి ఉండాలి